हाय स्टूडेंट्स वेलकम टू भास्कर बायोलॉजी चाल मंद स्टूडेंट्स केमिस्ट्री इंपॉर्टेंट क्वेश्चंस अंटे सप्लीमेंटरी पॉइंट ऑफ व्यू 100% पास अवडानिकि मोस्ट इंपॉर्टेंट क्वेश्चंस लिस्ट अयिते मात्रं चाला मंदि अडुगुतुन्नारु सो दानि बेस चेसुकोनि नेनु ओकसारि कन्सल्ट चेसि ఆయన్ని అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కూడా లిస్ట్ ఇవ్వమని చెప్పాను. ఆయన అయితే రాసి ఇచ్చారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తల్లికి లిస్ట్ ఏంటని. ఆ లిస్ట్ అనేది నేను ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తాను. సో మాక్సిమం ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నారో కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకైతే మాత్రం ఈ క్వశ్చన్స్ మాక్సిమం 100% చదువుకుని ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసినసరికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకన్ ఆల్ ఆఫ్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం అవుతుంది. ओके वेलकम टू चूँ फर्स्ट ईयर इंटरमीडिएट केमिस्ट्री मोस्ट इंपॉर्टेंट 8 मार्क्स क्वेश्चन वेसर की 8 मार्क्स क्वेश्चन लो जरिगिंदि चाप्टर 1 संबंधी ऑलरेडी 2 क्वेश्चन अयिते चूँ इवेंटे क्वांटम नंबर्स एस्से अंटे क्वांटम संख्यलु तेलुगुलोकि वच्चेसरिकि सो दींट सेकंड क्वेश्चन वेसरिकि एमवुतुंदंटे बोर्स मोडल संबंधिंचिनटुवंटि हाइड्रोजन एटम गुरिंचि अंटे हाइड्रोजन परमाणु नुंचि बोर् सिद्धांतं గురించి వివరించమని ఈ 2 క్వశ్చన్స్ నుంచి కంపల్సరీ ఒక ఎస్సే అయితే మాత్రం రావడం జరుగుతుందని చెప్పారు. కాబట్టి ఇది కంపల్సరీగా చాప్టర్ 1 లో ఉన్నటువంటి 2 క్వశ్చన్స్ ఈ ఎస్సే క్వశ్చన్స్ 8 మార్క్స్ మీద ఫోకస్ చేయండి. సో దీని తర్వాత 3, 4, 5 ఇక్కడ చూడొచ్చు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ చాప్టర్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి. సో ఈ 3rd క్వశ్చన్ ఉన్నటువంటి ఎస్పిడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి అయితే మాత్రం రావడం జరిగింది. అయితే ఎస్పిడిఎఫ్ బ్లాక్ పై వ్యాసం రాయడం చెప్తున్నాయి. దీని తర్వాత 4th క్వశ్చన్ వచ్చేసరికి మనం చూడండి పీరియాడిక్ ప్రాపర్టీస్ గురించి అయితే మాత్రం ఇక్కడ అవడం జరిగింది. సో 4 ఇచ్చారు అటామిక్ రేడియస్ ఎలా మనకి 1, 2, 3, 4 అయితే మాత్రం అవడం జరిగింది. సో ఇది చూడండి తెలుగు వచ్చరికి ఆవర్తన ధర్మం అంటే ఏంటి, ఈ క్రింద ధర్మాలు గ్రూపులు అంటే పెరమిటర్లో ఎలా మారుతాయని చెప్తాను ఇవ్వడం పరమాణు వ్యాసార్థం. సో ఇలా మనకి 1, 2, 3, 4 ఇచ్చారు, ఇది కూడా ఒకసారి చూసుకోండి. అలాగే 5th క్వశ్చన్ వచ్చరికి ఏంటంటే IE1 IE2 సంబంధించినటువంటి ఒక ఎస్సే ఉంది. సో ఈ కంపల్సరీ 3 essays చదువుకుంటే ఒక ఎస్సే అయితే మాత్రం పబ్లిక్ ఎగ్జామ్లో కంపల్సరీగా వస్తుంది. అంటే మొత్తం 5 essays ఉన్నాయి. సో 5 essays మీరు కానీ ప్రిపేర్ అవ్వగలిగితే 2 essays అయితే 100% మీరు ఎగ్జామినేషన్లో అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఓవరాల్ ఇక్కడ మనకి 16 marks అయితే ఇక్కడ మీకు కవర్ అవడం జరుగుతుంది. సో దీని తర్వాత వచ్చేసరికి 4 marks పాయింట్ ఆఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వస్తే చూడండి చాప్టర్ 3 నుంచి అయితే మాత్రం ఇక్కడ అవడం జరిగింది. 1, 2, 3, 4, 5 క్వశ్చన్స్ అయితే మాత్రం చాప్టర్ 3 నుంచి అయితే 5 questions ఇచ్చారు. ఇక్కడ 5 questions కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే మాత్రం రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకేంటంటే ఫాజెన్సీ రూల్స్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి ఒకటి ఇచ్చారు. అంటే ఫాజెన్సీ నియమాలు రాసి సరైన ఉదాహరణలు ఇవ్వండి. దీంతో పాటు హైడ్రోజన్ బాండ్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటని. 3rd question వచ్చరికి అంటే ఇది ఒక PCl5 మాలిక్యూల్ తలక స్ట్రక్చర్ అయితే మాత్రం అడిగారు. PCl5 అణువు ఏర్పడడంలో పి సంకరీకరణ ఏ విధంగా ఉంటుందని. సో ఇది ఒక క్వశ్చన్. సో తర్వాత 4th question వచ్చరికి ఇక్కడ చూడండి SF6. సో SF6 ఏర్పాటులో సంకరీకరణ వివరించండి అని చెప్పాను ఇవ్వడం జరిగింది. SF6 గురించి అయితే ఒక క్వశ్చన్ ఉంది. సో 5th question వచ్చరికి అంటే ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ CH4 అంటే CH4 అణు యొక్క నిర్మాణం ఒకటి ఇచ్చారు. ఈ 5 కూడా మోస్ట్ ఇంపార్టెంట్ 4 marks కంపల్సరీ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. అలాగే చాప్టర్ 4 సంబంధించి ఒకటి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 2 questions కూడా చూడండి. కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అని చెప్పి చూడండి. అంటే వాయు అణువుల వలన సిద్ధాంతంలో ముఖ్యమైనటువంటి చలన సిద్ధాంతం అంటే వాయు అణు చలన సిద్ధాంతంలో ముఖ్య అంశాలు వివరించండి. నెక్స్ట్ దీనికి సంబంధించి 7th కూడా మనకి ABCD అని 4 ఇచ్చారు. సో ఈ 4 కూడా మీరు చూడండి. ఆ 4 కూడా మనకి బాయ్స్లో ఒకటి, చార్లెస్లో ఒకటి, ఇలా మనకి 4 ఉన్నాయి. 4 కూడా మీరు చూడండి. మ్యాక్సిమం స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఈజీగా అర్థం అవుతుంది. అంటే చార్లెస్, బాయిల్, గ్రాహం, డాల్టన్ ఈ నియమాల గురించి అయితే మాత్రం జరిగింది. నెక్స్ట్ చాప్టర్ 5th నుంచి అయితే మాత్రం చూడండి స్టేట్ ద ఎక్స్ప్లెయిన్ మనకి ఏదైతే హేర్ సిద్ధాంతం అంటే హేర్స్ లా అనేసి ఇవ్వడం జరిగింది. ఇది కూడా మీరు చదవండి. హేస్ నియమం, హేస్ స్థిర ఉష్ణ సంకలన నియమం అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో కెమిస్ట్రీ మీద కొద్దిగా ఇబ్బంది అవుతుంది నాకు. మీరు చూసుకోండి, ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మ్యాక్సిమం చదివే ప్రయత్నించండి. సో ఇది 9th అయితే ఆల్రెడీ డిలీట్ అయ్యారు, ఇది వదిలేయండి. సో అలాగే 10th question కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చారు, ఈక్వేషన్స్ని మీరు చేయమని ఇక్కడ 10th question. అదే 11th question వచ్చేసరికి ఇక్కడ చూసి 10th question ఏమంటే చాప్టర్ 6 సంబంధించి 11th question కూడా ఉంది. సో ఏదైతే మనకి ద కార్బన్ కాంపౌండ్ కంటెంట్స్ 12.8% కార్బన్, 12.2% హైడ్రోజన్, సో 85.1% బ్రోమిన్ ఇలా ఇవ్వడం జరిగింది. సర్క్యులర్ ఫార్ములా క్యాల్కులేట్ చేయడం. సో ఇది మనకు కార్బన్ సంబంధం 12.8% కార్బన్, 12.1% హైడ్రోజన్, ఇలా మనకి 85.1% బ్రోమిన్ ఉంటాయని చెప్పాను. దాని అనుభవం 187.9 అయితే దాని అను ఫార్ములా కనుక్కోమని చెప్పాను ఫార్ములా గురించి. అలాగే 12th question ఒకటి ఇవ్వడం జరిగింది, NH3 సంబంధించినటువంటిది. ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే SO3 ఉంది ఇందులో కూడా. మనకి ఏంటంటే ఏదైతే
లీబార్ట్ నియమం సూత్రం ప్రకారం ఉపయోగించి NH3SO3 తయారు చేసే విధానం వివరించమని చెప్పారు. అలాగే 13th క్వశ్చన్ ఇక్కడ డిలీట్ అయ్యాడు, వదిలేయండి. సో నెక్స్ట్ 14th వచ్చేసరికి 14th క్వశ్చన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కఠిన జలం హాట్ వాటర్ గురించి అయితే మాతో సాఫ్ట్ వాటర్ దీనికి సంబంధించి ఒక 4 మార్క్స్ ఉంది. అలాగే 15th క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి 1, 2, 3 వరకు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3 గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అన్న జరిగింది ఎగ్జాంపుల్స్ సూటబుల్ ఎగ్జాంపుల్స్తో మరి. నెక్స్ట్ 16th క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ ఇన్ మనకి ప్రాపర్టీస్ ఆఫ్ డైమండ్ అంటే మనకి నిర్మాణం ఆధారంగా వజ్రం గ్రాఫైట్ల మధ్య తేడా వరించండి, గ్రాఫైట్కి డైమండ్కి రెండుకి డిఫరెన్స్కి. సో ఇలా ఓవర్గా మొత్తం అంటే 16th ఇది మనకి చాప్టర్ 11 సంబంధించి పీ బ్లాక్ ఎలిమెంట్స్లో 14th గ్రూప్ సంబంధించిన క్వశ్చన్ ఇది. సో చూసుకోండి, దీంతోపాటు 2 మార్క్స్ ఎస్ బ్లాక్ పీ బ్లాక్ సంబంధించినటువంటి 2 మార్క్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే మ్యాక్సిమం 100% పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకుని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.